పురాణము ఇరవై ఏడవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట మరలా అత్రిమహాముని అగస్యునకు ఇట్లు వచించెను సంభవ ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్పెను ఓ దుర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారములెత్తుట కష్టము కాదు నీవు తపస్సాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను కావున అందులకు నేను అంగీకరించి తిని బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవము ఉండదు ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశమనర్పణించినాడు ఆ కారణము వలన విష్ణుచక్రము నిన్ను బాధించబూనెను ప్రజారక్షణమే రాజధర్మము కాని ప్రజాపీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలను ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను ధనుర్భాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు విప్రుని హింసించువాడును హింసింప చేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుని సిగబట్టి లాగినవాడును కాలితో తన్నినవాడును విప్రద్రవ్యములను హరించువాడును బ్రాహ్మణుని గ్రామం నుండి తరిమినవాడును విప్ర పరిత్యాగ మొనరించిన బ్రహ్మహంతుకులే అగుదురు కావున ఓ దుర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపశాలియు విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణకంటకం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడనైతినే అని పరితాపము పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేయుము అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దూర్వాసనకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను ఇట్లు పురాణ తాండపురాణాంతర్గత వశిష్ట ప్రోప్తకాతికమహత్యమండలి సప్తవింశోధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణము సమాప్తము సర్వేజన జన